ഒത്തിരി നമസ്കാരം. വേദിക సుశీల గారు మన జిల్లాకు వచ్చిన్నారు. అంత కొద్దిసేపు ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. ప్రకాశం జిల్లాకు మీరు వచ్చారు, ఈ జిల్లాతో మీకున్నటువంటి అనుబంధం చెప్పండి. ప్రకాశం జిల్లా అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే నిన్న ఆవిడ మాట్లాడారు కదా సుందరమ్మ గారు, ఆవిడ ఒంగోలు ఆవిడే, ఎట్లాగైనా తీసుకురావాలి నేను తీసుకొచ్చి చాలా బాగా మాట్లాడారు. అందరి గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. కాంతులు పేరుస్తుంటే ఆయన పేరు మర్చిపోతున్నాను నేను. విజయకాంత్ గారు ముఖస్థుతి కాదు, చాలా ఆయన మాట్లాడితేనే చాలా మంచివారని తెలుస్తుంది. అంత మంచి కంఠం, వారు కూడా నిన్న పాడి ఉంటే బాగుండేది, కానీ ఎందుకంటే మాటలు బాగుంటాయి కానీ మళ్ళీ పాటలు బాగుండవు, పాడేవాళ్ళే రావాలి పాటలకి. ఇప్పుడు హీరోస్ అందరూ ఉన్నారనుకోండి, అట్టే వాళ్ళందరూ మాట్లాడడం వరకే, యాక్ట్ చేయడం వరకే, మళ్ళీ వెనకాల నుంచి ఆ పాటలు వస్తుండాలి. అలాగే ఇప్పుడు మన శ్రీ వాణిశ్రీ గారికి కూడా మీరు చాలా మంచి పని చేశారు. రవిచంద్ర విజయకాంత్ శ్రీని మర్చిపోతే కష్టం కదా. శ్రీ అంటే ఏంటి?
అంటే రెండు నన్ను రెండు వరించే నన్ను స్త్రీ వరించింది అంటే శ్రీకాంత్ గారు కాదు చెప్తున్నాను మనవడు లాంటి వాడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు మధుర మధురతర శుభనాముడు గుణధాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. అంటే అలాంటివన్నిటికీ మనకి మనసులను తెలుసుకొని మసులుతారు ఈ ఒంగోలు వాళ్ళంతా. చాలా ఎంత మంచి ఎంత కామ్గా నిన్న సైలెంట్గా కూర్చొని నాకేమి రకం నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే అన్నీ అంటే అభిమానులు కదండి, అభిమానుల కోసం మనం ఏం చేయలేం. అంటే వాళ్ళు ఏదో కాళ్ళు మొక్కుతుంటారు, ఫోటోలు తీస్తుంటారు, సెల్లుల్లో తీస్తుంటారు, మరి ఇంకోటి ఏమిటి ఇలా పెట్టుకొని తీస్తారు ఏమిటో అది మళ్ళీ మనకు అవన్నీ రావు. చాలా మర్చిపోలేనటువంటి ఇది రెండు సెకండ్ టైం రావడం అండి. మీకు గుర్తుందో లేదో తెలియదు నాకు, నేను ఇది రెండోసారి రావడం. ఫస్ట్ శ్రీరాములు గారని అక్కడ ఆయన ఒక ట్రస్ట్ పెట్టుకుని ఏదో నడుపుతుండే, ఆయన తీసుకొచ్చాడు మన మొదట మొట్టమొదట. వారింట్లోనే ఉన్నాను, సుందరమ్మ గారింట్లోనే ఉన్నాను, ఎక్కడ హోటల్లో కూడా ఉండలేదు. వాళ్ళందరూ ఎవరు లేరు ఇప్పుడు, అందరూ చదువుల మీద హైదరాబాద్ వెళ్ళిపోయారు. అంచేత ఇప్పుడు మామూలుగా చెప్తాను, ఇప్పుడు పిల్లలు ఉంటారు అమెరికా వెళ్తారు మనుషులు, వాళ్ళు అమెరికా నుంచి రారు, రావాలని ఉంటుంది కానీ రాలేరు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలందరూ అక్కడ పెరిగి పెద్దదయ్యి వాళ్ళ ఆ స్టైల్ అంతా అలవాటు అవుతుంది. ఇక్కడ ఉంటే మన స్టైల్ చెప్తాం, అక్కడ ఉంటే మనం స్టైల్ పో అంటారు. అంటే పిల్లలందరినీ ఎందుకు తల్లిదండ్రులు ముందు వాళ్ళు పెట్టాలి, చిన్నప్పటి నుంచి పెడితే బాగా వస్తారు. ఇప్పటిదాకా ఎన్ని పాటలు పాడారమ్మా మీరు సుమారు? అందరూ చెప్తున్నారండి, నాకు కరెక్ట్గా తెలియదండి. సుమారు సుమారు కూడా నేను చెప్పలేను, సారీ మన్నించండి. అంటే ఎక్కడ ఎప్పటి నుంచి పాడుతున్నాం కదండి, ఎక్కడో ఒక పాట వస్తుంది అరే అది మర్చిపోయారే అంటారు. అది ఎందుకంటే ఏదో దేవుడు నాకు ఈ వరం ప్రసాదించాడు, నా తల్లిదండ్రులు నాకు ఈ శరీరం ఇచ్చారు, ఆయన పేరు నిలబెట్టి దేవుడు వచ్చిన పని నెరవేరుస్తున్నారు, నెరవేరుస్తున్నాడు ఆయన. ఎప్పుడు ఆయన ఆరోగ్యం అయితే అప్పుడు నేను ఆయన కలుసుకుంటాను, అంతకంటే నాకేమీ తెలియదు. పాడటమే నా లేదు, తప్పు తప్పు వద్దు వద్దు వద్దు, నేను చెప్పను నా నోటితో. పదహారో ఏట నేను మెడ్రాస్ వెళ్ళాను. చిన్నప్పటి నుంచి నేను పాడుతూనే ఉంటా, స్కూల్లో కూడా డ్రామాలు వేసి డ్రామాల్లో కూడా నారదుడు పోర్షన్ నాకే, ఎందుకంటే ఒక్కదనే పాడతాను, వచ్చేసి నారదుడు వేషాలన్నీ నాకు ఇచ్చేవారు. అలా స్టేజ్ ఇది కూడా ఉంది నాకు చిన్నతనం నుంచి ఉంది, 7-8 ఏళ్ళప్పటి నుంచి కూడా స్టేజ్. స్కూల్లో చదివినప్పుడు వాళ్ళు స్కూల్ డ్రామాలు వేస్తారు కదా, ఆ స్కూల్ డ్రామాల్లో నారదుడు పోర్షన్ పిల్లవండి అమ్మాయిని, అంచేది నాకు ఒక అక్షరం కూడా రాదు, ఈ రాశాను అంతే స్కూల్కి వెళ్ళి. ఇప్పుడు వచ్చేటువంటి కొత్త సింగర్లకి మీరు చిన్న సలహా? వాళ్ళు కొంతమంది చాలా బాగా పాడతారు, పాట చెడగొట్టకుండా పాడుతున్నారు కొంతమంది పిల్లలు, కొంతమంది పిల్లలు చాలా బాగా పాడతారు. వాళ్ళ గురించి మనం చెప్పవలసింది ఏమీ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు. వాళ్ళు మాత్రం ఏం చేయలేరు, ఆ పిల్లకి పాడాలి అని ఇంట్రెస్ట్ వస్తే చెప్పక్కర్లేకుండానే పాడిస్తారు. మరి ఇద్దరు ముగ్గురు పాడారు పిల్లలు, తన పేరు చెప్తావా చూడండి, నాదప్రియ, ఇంకొక అమ్మాయి మీర జాలగలడ పాడి, ఇంకో పాట పాడింది ఆవిడ, వాళ్ళు చాలా బాగా వాళ్ళిద్దరు బాగా పాడారు. ఒకటంటే బాలు గారు నిజంగా మెచ్చుకోవాలి, బాలుని మెచ్చుకొని మంచి మంచి సింగర్స్ అందరినీ పైకి తీసుకొస్తున్నాడు, చాలా మంచిది. పాడుతా తీగ అది కూడా మాస్టర్ గారు పాడింది, పాడుతా తీయగా చల్లగా, ఆ చల్లగా అన్నది
మాస్టర్ తప్ప ఇంకెవ్వరూ పాడలేరు. ఆ చల్లగా ఎలాంటి వాళ్ళకైనా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఆ సీన్ కూడా అట్లాంటిది. ఆవిడ ఆ సావిత్రి గారు యాక్టింగ్, ఆయన పాట బబ్బబ్బా చాలా బాగా. మంచి మంచివన్నీ పోయాయి, మంచి మంచివన్నీ కథలు కానీ మనుషులు కానీ. వెళ్ళవలసిందే, ఎప్పుడో ఒకడప్పుడు బయలుదేరవలసిందే సొంత ఇంటికి. కానీ ఉన్నంత మటుకు అందరికీ మంచి పిక్చర్లు ఇచ్చారు డైరెక్టర్స్, మంచి పిక్చర్లు, మంచి కథలు, మంచి పాటలు. మా ఇంటి పక్కనే ఉండేవారు ఆత్రేయ గారు. ఆత్రేయ గారు తెల్లవార్లు కార్లు వచ్చేవి, తెల్లవార్లు మాట్లాడబడేవి అక్కడే మా బెడ్రూమ్ పైన. ఏం చేస్తాం, ఏం చెప్పలేం. ప్రొడ్యూసర్ అందరూ వచ్చి అలా కాపలా కాచి ఆయన దగ్గర నుంచి ఎలాగో తీసుకెళ్తుంటారు పాటలు. అంటే అంత అంత గొప్ప గొప్ప కవులు శ్రీశ్రీ గారు. మరి శ్రీశ్రీ గారు అంతటి పాట కవి, కవిత్వంలోనూ ఆయన పండిపోయారు. అలాంటి సినిమా పాటలు రాశారు. అంటే ఏం చెప్పుకోవాలంటే ఇంకా చాలా గొప్పతనం. ఇప్పుడు ఇంకా పాడుతుంది కదా మేడం, ఆపేశారు. అక్కడక్కడ పాడుతూ ఉంటానండి, ఎక్కువ నేను పాడటం లేదండి. ఎందుకంటే ఆ ఇది ఆ డెప్త్ రావాలి. డెప్త్ ఉంది, ఇప్పుడు పాడాను కదా మన సిరిగి నవా, అది ఒక్కొక్క లైన్ పాడతాను. బాగా నచ్చిన పాట ఒకటి పాడను ఇప్పుడు, అందుకే పాడాను. ఇంకొకటి ఇంకొకటి ఏం లేదు. ఉత్తరాదిన లతా మంగేశ్వర్ గారు, దక్షిణాదిన మీరు, పాడింది గొప్ప కాదు. మాకు అందరి కోట్ల మంది అభిమానాలు, అభిమానులు. వాళ్ళు ప్రతిరోజు తలుచుకుంటుందంటే మేము ఇలా ఉన్నామంటే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులు మాకు. వాళ్ళందరూ ప్రతిరోజు తలుచుకుంటున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చినా రాకపోయినా ఆ పాట వెళ్ళి ఆహా ఎంత బాగా పాడిందండి అది అంటారు. అంటే అంత ప్రేమలో అలా కురిపిస్తుంటారు కాబట్టి మాకు ఇంకా శక్తి దేవుడు ఇస్తున్నాడు. అయ్యా మీరు ఎప్పుడో చిన్నప్పుడు 1932 నాడు ఆ ప్రశ్న అడుగుతున్నారు. మీరు 32 తర్వాత ఎంతో మారిపోయింది, ఇంకా మారుతోంది. ఇంకా అక్షరాలు కూడా వినపడవు, ఓన్లీ మ్యూజిక్కే వినపడవచ్చు. దానికి మనమే వనలేము. ఎందుకంటే పొంగే వాళ్ళంతా బాగా పాడాలని వస్తాం. వాళ్ళ తరగతి అంత మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ వర్త్ అంతా చూపెడదామని అనుకుంటారు. మరి ఇంకెవరున్నారు, మేమైపోయింది మా పాట పాడితే. మళ్ళీ సుశీల్ గారు వద్దండి, చాలా పాటలు పాడేశారు. ఇంకా కొత్త పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఆ కొత్త పిల్లల్ని తీసుకొస్తారు. వాళ్ళకి టైం బాగుంది, లక్కీ ఉంటే చాలా పాడేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాట అంటే ఒక పాట ఒకళ్ళు పాడేటప్పటికే అయిపోతుంది. అట్లా ఉంది ప్రపంచం, అట్లా ఉంది అది. అప్పుడు అది అందుకే గోల్డెన్ టైం అంటారు. ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా మాదే గోల్డెన్ టైం అంటారు. ఎందుకంటే అట్లా సినిమా అండి, సినిమాకి కొత్త కొత్త ఇది కావాలి. ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు, ఏది తీస్తే జనానికి నచ్చుతుందో తెలియట్లేదు. ఏది తీసినా లోపల 2 రోజులు ఆడి డబ్బా వచ్చేస్తుంది. పాటలు సరే, ఆ పాటలు మేము రేడియోలో కూడా వింటాం, పాటలు ఎక్కడైనా వినగలం అంటారు. పాటలు వచ్చినప్పుడు సీన్లు వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోతారు. అని తర్వాత వినలేవా, తర్వాత వినొచ్చు లేవయ్యా అని అలాగుంది. అచ్చేత ఇప్పుడు మనం మ్యూజిక్ సంగీతం గురించి మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు. సంగీతం అంటే సంగీతమే, సరిగమ పదని అందులోంచే వస్తారు అందరూ. దానికంటే ఇంకెవరు ఏమి తెలియదు అంతే. వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న వర్త్ ఇంకో పిల్లల చేత పాడించడో, పిల్లలో పెద్దలో ఎవరో ఒకరు పాడాలి అని కొత్త కొత్త వారు. ఇప్పుడు నేను ఇప్పుడు సత్యసాయి బాబా గారు పిక్చర్ ఒక ఆయన తీస్తున్నాడు శ్రీకాకుళం, మా విజయనగరం డిస్ట్రిక్టే. ఆయన వచ్చారు, దానికేమో మ్యూజిక్ ఇళయరాజా గారు కావాలన్నాడు. సరే పదండి బాబు, ఇళయరాజా గారు వెళదాం. అంటే సత్యసాయి బాబా అంటే మరి అందరి ప్రపంచానికి ఇండియాకి తెలుసు, నేను కూడా ఆయన డివోటి చేసిన అధికారి నేరుగా వచ్చాడు. వస్తే నేను అందరిని మాట్లాడి ఇళయరాజా గారి దగ్గర కూడా వెళ్ళి ఒప్పుకున్నారు ఆయన. ఇప్పుడు మళ్ళీ వెళ్ళగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పాటలు తీసుకోవాలి. అది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. మీరు నేనే పాడాలని అన్నారు, ఎందుకంటే దైవం మానవ రూపంలో నేను పాడాను, చాలా హిట్ అయింది ఆ పాట. అలాంటిదే కావాలంటున్నారు, చూస్తాం ఎలా వెళ్ళి ఎలా వస్తుందో. ఆయన ఇష్టం ఎవరి చేతి పాడిస్తారు. ఇళయరాజా గారి దగ్గర ఎవరి రికమెండేషన్ లేవు, అని ఏం పని చేయ. ఆయన కపుక్కన శ్రేయా ఘోషల్ అంటారు, లేకపోతే లతాజీ అంటారు, ఆశా బన్సులే అంటారు. చెప్పలేం, వాళ్ళకి మనసులో ఉండేది మనం చెప్పలేం కదండి. అయ్యా నా చేతి పాడించండి అని అనుకొచ్చుకుంటారు.
వీళ్ళు ఎందుకు ఇంకా వీళ్ళు వచ్చే రాబోయే పిల్లలంతా బాగా పాడుతుంటే ఎవరైనా వస్తే అక్కడ రావడానికి కొంచెం కష్టం అండి. ఎందుకంటే పక్కనే ఉంటారు మేనేజర్లు, వాళ్ళు కొంచెం ఎవరైనా పిలవమంటే వాళ్ళకి ఇష్టం అయితే పిలుస్తారు. నేను మెయిన్ స్విచ్ మెయిన్ ఉండే వాళ్ళకి తెలియదు, ఏమవా అతను పిల్లవ, నాకే జరిగింది సుశీల్ గారిని పిల్లవయ్యంటే సగం దాకా వచ్చి వెళ్ళిపోయి ఆవిడ ఊళ్ళో లేదండి అంటారు. ఊళ్ళో లేదంటే నెక్స్ట్ బెస్ట్ ఎవరు వాళ్ళు చేసి పాటించేస్తారు. అదే పోని మనం అది పాపులర్ అయిందంటే ఆ క్యూ అంతా అటు ఫారం మా ఉలహం మాయాలోకం, అది ఊహాలోకం. మనం మీరు విహరిస్తున్నారు, మేము మాయాలోకంలో విహరిస్తున్నాం. మన ఇద్దరు మాట్లాడుతుంటే ఇది మాయే, మీరు వస్తారని నేను కలగడ్డానా, మీరు వచ్చి ఇప్పుడు ఇంత స్టాక్ తీసుకెళ్ళి మూట కట్టేస్తున్నారు ఫిల్మ్లో. దాంతో పాటు సుశీల గారు తన భావాలు పంచుకున్నారు, ఆమె ఇంకా మరెన్నో పాటలు పాడాలని మా న్యూస్ తరపు నుంచి మరల పదే పదే కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్స్ అమ్మ.